హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఇది వచ్చేసి మనకు ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్ అంటారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కానీ ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 అనమాట. ఇక్కడ నుంచి కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే బాచుపల్లి ఎగ్జిట్ నెంబర్ 4A వస్తుంది. స్ట్రైట్గా వెళ్ళినట్టయితే ఎగ్జిట్ నెంబర్ 3 అనేది వస్తుంది, పటాన్ చెరువు వచ్చేసి. ఇది మధ్యలో ఎగ్జిట్ నెంబర్ 4 ఉంటుందండి. ఇది కనుక చూస్తున్నారు కానీ టోటల్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఏదైతే మనకు ఓఆర్ఆర్ ఉంటుందో, ఓఆర్ఆర్ అవుట్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే మనకి ప్రాజెక్ట్ అనేది వస్తుంది. మీకు ఇక్కడ టోల్ బూత్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు కనిపిస్తున్నాయి కానీ ఇది వచ్చేసి మనకు ఓవరాల్ మొత్తం టోటల్గా ఇది మెడికల్ డివైస్ పార్క్ స్టాచ్యూ. ఇక్కడ నుంచి మనకు స్ట్రైట్ కనెక్టివిటీ అనేది మన ప్రాజెక్ట్కు ఉంటుంది. మనకు ఇందులో అయితే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్తో ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ప్లాట్స్ ఏమున్నాయి ఏంటి అనే విషయాలు కూడా మీకు కంప్లీట్గానే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మనకి ఇక్కడ కనెక్టివిటీ పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా చూసుకున్నా కానీ మనకి ఇక్కడ మెడికల్ డివైస్ పార్క్ తోటే పెద్ద డెవలప్మెంట్ అయితే ఈ ఏరియాలో ఉందండి. చాలా పెద్ద పార్క్ అండి మెడికల్ డివైస్ పార్క్ అనేది. ఇక్కడ అంతేకాకుండా మనకి ఇటు కనెక్టివిటీ, ఇటు మియాపూర్ కనెక్టివిటీ కానీ ఇక్కడ నుంచి మన సైడ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మియాపూర్ వచ్చేసి 9 to 10 kilometers అయితే మియాపూర్ కనెక్టివిటీ ఉంటుంది. ఇటు బాచుపల్లి కానీ, ఇటు ప్రగతినగర్ కానీ, ఇటు బోరంపేట కానీ ఎగ్జిట్ నెంబర్ 4, 5, ఇటు 3 కనెక్టివిటీ పరంగా కూడా మనకు చాలా బాగుంటుందండి. ఇదే అండి ఈ రూట్లో నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు ప్రాజెక్ట్ అనేది వస్తుంది. మీకు మొత్తం రోడ్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం 100 feet రోడే ఉంటుందండి. కనెక్టివిటీ పరంగా కూడా మంచి కనెక్టివిటీ ఇటు ఎగ్జిట్ నెంబర్కి అయితే. ఇది వచ్చేసి మన వెంచర్ అండి. ఈ వెంచర్ కనుక చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే జరుగుతున్నాయి. ఇది వచ్చేసి మనకు హెచ్ఎండిఏ వెంచరు అండ్ ఇందులో మనకు ఇప్పుడు బ్లాక్ టాప్ రోడ్స్ అయితే మనం వేస్తున్నాం. చుట్టూ స్క్రబింగ్ స్టోన్స్ అయితే అయిపోయాయి, మనకు కరెంట్ పోల్స్ కూడా అయిపోయాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కూడా టోటల్గా కంప్లీట్ అయ్యాయండి. ఇందులో మనకు ప్లాట్ సైజెస్ వచ్చేసి 60 square yards నుంచి 300 square yards వరకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో అయితే ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. 60, 120 అలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్లో ఉన్న వాటర్ ట్యాంక్ అండి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే పక్కన విలేజ్ కనెక్టివిటీ కూడా మనకు చాలా దగ్గరగా ఉంటుందండి. మన సైట్లో నుంచి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ స్కూల్ కూడా ఉంటుంది, దీని పక్కనే మనకు వచ్చేసి విలేజ్ కూడా ఉంటుంది. ఇటు వడకపల్లి రోడ్ కనెక్టివిటీ కూడా మన ప్రాజెక్ట్ నుంచి ఉంటుందండి. మీరు ఇప్పుడు స్ట్రైట్గా ఏదైతే రోడ్ కనిపిస్తుందో ఈ రోడ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకు వడకపల్లి రోడ్ అయితే కనెక్టివిటీ అవుతుంది. అక్కడ నుంచి మనకు 40 feet రోడ్ కనెక్టివిటీ తోటి ఎగ్జిట్ నెంబర్ 3కి నియర్ బై అండ్ ఇటు కృష్ణారెడ్డిపేట వెళ్ళే కనెక్టివిటీ కూడా వస్తుంది. అక్కడ సిల్వర్ ఓక్స్ అనే ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, దాని కనెక్టివిటీ పరంగా కూడా ఇది చాలా బాగుంటుందండి. ఎవరైనా ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మంచి ప్లాట్స్ కొనాలి అనుకునే వాళ్ళకైతే బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చండి. ఇందులో ప్రజెంట్ అయితే లిమిటెడ్ ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, ప్రైస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏది కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి. డైరెక్ట్ ఇది కంపెనీ వాళ్ళ నెంబరే ఉంటుందండి. డైరెక్ట్ కంపెనీ వాళ్ళ నెంబర్ మేము కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నామండి. వాళ్ళ కాల్ చేసినట్టయితే కంపెనీ పర్సనే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రాజెక్ట్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది, ఏంటి, ఎటువంటి డౌట్స్ ఉన్నాయని టోటల్గా క్లియర్ చేస్తారు. ఓవరాల్గానైతే ప్రాజెక్ట్ అయితే చూసుకున్నట్టయితే మనకు ఈ విధంగానైతే ఉంటుంది. ఎటువంటి డౌట్స్ ఉన్నాయని కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి, కంపెనీ పర్సన్ తన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. థ్యాంక్ యూ.